హాయ్ అండి, నేను శైల, శైల కిచెన్ అండ్ గార్డెన్ నుంచి. ఈరోజు గ్రీన్ చికెన్ చేసుకుందామండి. దీనికి నేను ఒక 10-15 పచ్చిమిరపకాయలు ఒక 15 దాకా తీసుకున్నాను, కొంచెం స్పైసీగా కావాలని. దీంట్లో ఒక హ్యాండ్ఫుల్ అంతా పుదీనా, కొత్తిమీర కూడా అంతే అండి. ఒక బౌల్ అంతా ఇలా తుంచుకొని వేసుకుందాము. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా పెరుగు కూడా వేసి గ్రైండ్ చేసుకుందామండి. ముందు ఒకసారి తిప్పుకుందామండి, లేదంటే అది పై వరకు ఉంది కదా, ఇలా ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత కొంచెం అందులోకి ఒక 2 టీ స్పూన్స్ అంత పెరుగు వేసాను. పెరుగు కూడా వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ 1 కిలో పావు అంత చికెన్ తీసుకున్నాను నేను. 2 స్పూన్ల ధనియాల పొడి, 2½ టీ స్పూన్ల మిరియాల పొడి వేసాను. వేసి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేయాలండి. వేసేసి సాల్ట్ వేయాలండి, 1 స్పూన్ సాల్ట్ వేసాను. మనం దాంట్లో కూడా జార్లో కూడా వేసాం కదా, వేసి ఇదంతా దీనికి చికెన్ పట్టించి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. 1 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాంటి ఒక హండి పెట్టుకోవాలి, కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల అంత ఆయిల్ వేసానండి. వేసి కొంచెం షాజీరా, కొంచెం దాల్చిన చెక్క వేసి కొంచెం చిట్టపట్టలు ఆడే వరకు వదిలేయాలి. వదిలేసి 2 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాను, తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు. దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. మొత్తం బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఇలా కొంచెం మగ్గగానే దాంట్లోకి 2½ టీ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. వేసి ఇదంతా కలిసేలా కలుపుకోవాలండి. కొంచెం నూనెలో వేయించాలి దీన్ని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని. వేసిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇంకా కొంచెం వేసుకుంటున్నాను 1 టీ స్పూన్ మీద. వేసేసుకొని ఇదంతా కలుపుకోవాలి. కలుపుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందామండి. వేసేసుకొని మసాలా ఏదైనా ఉంటే కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి 1-5 మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలండి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి 1-5 మినిట్స్ మగ్గనిద్దామండి. 1-5 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కొంచెం కింద వాటర్ వస్తుంటాయండి. కలిపేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకోవాలండి. కొంచెం వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో చేసుకొని మళ్ళీ ఇంకొక 5-6 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలండి. 5-6 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇంకా కొంచెం వాటర్ ఇలా ఊరి ఉంటాయి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము, సిమ్లోకి చేసుకుందామండి. ఫ్లేమ్ని సిమ్లోకి చేసుకొని దీనిలోకి 1 స్పూను మిరియాల పొడి, 1 టీ స్పూన్ 1½ టీ స్పూన్ అంత ధనియాల పొడి, 1 టీ స్పూన్ సగం టీ స్పూన్ అంత మసాలా పొడి అండి, గరం మసాలా పొడి వేశాను. మీరు కావాలంటే మొత్తం అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు అండి, కానీ ముక్కకు ఎక్కువ పట్టేసిందేమో అని నేను ఇలా మధ్యలో కొంచెం వేస్తాను. వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 7-8 మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. దీనిలోకి ఇంకా కొద్దిగా పెరుగు వేసుకుందామండి. మీరు అన్నీ ఒకేసారి ఈ పెరుగు మళ్ళీ ఇంకా నేను ఇప్పుడు వేసుకున్న మసాలాలన్నీ కూడా ఒకేసారి ముందు కూడా వేసి అన్నీ కలిపేసుకొని మొత్తం ఒకసారి వేసేసుకోవచ్చండి. కానీ నూనెలో వేగడానికి టైం పడుతుంది. నేను ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ అంత పెరుగు మళ్ళీ వేసి మళ్ళీ 7 మినిట్స్ అలా ఉడికించాను. ఇప్పుడు 2 నిమ్మకాయల రసం తీసి దాంట్లో కొంచెం ఉప్పు కలిపి పెట్టుకున్నానండి, అది వేసేసాను. వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టి మళ్ళీ 7-8 మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలండి. ముక్క ఉడికే వరకు మధ్యలో ఒకసారి 5-6 నిమిషాలకు ఒకసారి 7-8 మినిట్స్కి ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉల్టా తిప్పి కలుపుకోవాలండి స్పూన్ని, లేదంటే ముక్కలు విరిగిపోతాయి. మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా తక్కువ ఉందనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. మళ్ళీ ప
పచ్చిమిరపకాయలు కదా మనకు ఒక్కొక్కసారి సాల్ట్ తగ్గినట్టు మనకు అర్థం కాదండి. మిరపకాయలు ఒక్కొక్కసారి కారంగా ఉంటాయి కదా, కారాన్ని బట్టి మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అవసరమైతే వేసేసుకుందామండి. ఇక్కడ నేను ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకుందామండి. కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకుందాము. అప్పటి వరకు చిన్నగా ఆయిల్ తేలుతూ ఉంటుంది. మంచిగా మెత్తగా ఉడకాలండి ముక్క. మనకు పైన ఒక్కోసారి ఇలా ఉతితే ఉడికినట్టుగానే అనిపిస్తుంది, కానీ లోపల ఇట్లా నార నారలాగా ఉంటుంది. అందుకని దాదాపు ఒక 40 మినిట్స్ పడుతుందండి. ఇలా ఉడికినట్టే మనకు అనిపిస్తుంది కానీ లోపల ఇంకా కొంచెం ఉడకాలి. అందుకే నేను ఇంకొక 5 to 7 మినిట్స్ అలా పెడతాను. మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక 5 to 7 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ తేలి ఉంటుందండి. మనకి ఇలా నిదానంగా చేసుకోకపోతే కొంచెం మనం వేసిన పుదీనా ఇదంతా కూడా పచ్చి పచ్చి వాసన వస్తుందండి, పచ్చిమిర్చి కానీ పుదీనా కానీ. అందుకని నిదానంగా ఒకసారి 40 మినిట్స్ పైనే పడుతుందండి. కేజీ కొంచెం పైన ఉంది కదా, కేజీ కొంచెం ఎక్కువ ఉంది కదా చికెన్, అందుకని ఒక 40 మినిట్స్ వరకు మెల్లిగా మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఇంకా ముక్క విరగదండి, బాగా ఉడుకుతుంది. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అలా ఆయిల్ తేలి ఉంటుంది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వదిలేసామండి. ఆవిరి కూడా ఉడుకుతుంది. ఇలా ఒక 3-4 మినిట్స్ తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందాము. దీనికి ఈ మనము గ్రీన్ చికెన్ చేసుకున్నప్పుడు ముక్కలు కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటాయండి, పెద్ద పెద్ద కంటే. ఇలా మొత్తం డిష్లోకి చేసుకోండి, తీసుకోండి. ఇలా పుదీనా పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకోండి. నా ఛానల్ నచ్చి నేను చేసే వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి, నా వీడియో కింద షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.